హలో ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా నిన్నే ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా డివిజన్కి సంబంధించి అప్రెంటిస్ వేకెన్సీస్ని ఫిల్అప్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో మనకి క్లియర్ అండ్ కట్గా చెప్పడం జరిగింది ఎవరెవరు ఎలిజిబుల్, సో ఏంటి క్వాలిఫికేషన్ సంబంధించిన విషయాలు కానీ, సో అప్రెంటిస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, ఫీజు కానీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు క్లియర్ అండ్ కట్గా ఈ నోటిఫికేషన్లు ఇచ్చాడు. కాకపోతే దీనికి ఒక 1 వీక్ ముందే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే 3000 పోస్టులు అనేసి మనకి పెట్టడం జరిగింది. అప్పటికైతే అది అఫీషియల్ నోటీస్ అయితే కాదు. సో ఇప్పుడు ఇది అఫీషియల్ నోటీస్ కింద రావడం జరిగింది. సో ఇక్కడ మీకు వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ సౌత్ ఈస్టర్న్ రైల్వే అని ఇవ్వడం జరిగింది కదా, ఇందులో వేకెన్సీస్ అనమాట. సో ఇందులో అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మిమ్మల్ని ఒకవేళ మీరు ఫస్ట్ ఈ యొక్క సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఒకవేళ ఫస్ట్ టైం అప్రెంటిస్ చేసిన వాళ్ళైతే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే మీరు మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట మీ ఐడితో. సో లాగిన్ అయితే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తాను ఒకసారి, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు చూడండి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట నోటిఫికేషన్ అనేది. సో నోటిఫికేషన్లో మీరు చూసుకున్నట్టయితే చూడండి, సౌత్ ఈస్టర్న్ రైల్వే ఓకేనా, ఆఫీసర్ ఆఫ్ ద చీఫ్ పర్సనల్ ఆఫీసర్ గార్డెన్ రీచ్ కోల్కతా 700043 అనమాట. ఓకేనా, సో దీనికి సంబంధించి ఇదండి అఫీషియల్గా ఇవ్వడం జరిగింది ఇది. సో దీనికి చూడండి, ఓపెనింగ్ డేట్ వచ్చేసి 22nd ఈ నెల అంటే నిన్న రిలీజ్ చేయడం జరిగింది, క్లోజింగ్ డేట్ వచ్చేసి 22nd 11 నెల అంటే నవంబర్ అనమాట. కానీ మీకు ఇంతకుముందు వచ్చిన చాలామంది చెప్పిన యూట్యూబ్ ఛానల్స్లో ఏంటంటే 17/14 అంటే నవంబర్ 17/14 అని వేశారు, బట్ కరెక్ట్ టైం వచ్చేసి ఇదండి. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, కరక్పూర్ వర్క్షాప్లో ఓకేనా, ఒక్కొక్క వర్క్షాప్లో ఒకటి అనమాట. సో ఒక్కొక్క వర్క్షాప్లో ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇదంతా చెప్పుకుని వెళ్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది, చాలా టైం పడుతుంది. కాకపోతే మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ని క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, కరక్పూర్ వర్క్షాప్ అండ్ ఇందులో సిగ్నల్ టెలికామ్ వర్క్షాప్ కరక్పూర్. సో అంటే ఈ కరక్పూర్లోనే చాలా ఉన్నాయి, ట్రాక్ మిషన్ వర్క్షాప్ అని, ఎస్ఎస్సి వర్క్స్ ఇంజిన్స్ అని, క్యారేజు వ్యాగన్ అని, అండ్ డీజిల్ లోకో షెడ్ అని, అండ్ డిఈ అని, అంతేకాకుండా టీఆర్డి డిపోర్ట్ అని, ఈఎంయు షెడ్ అని. సో చాలా ఉన్నాయి, ఇలాగ ఎలక్ట్రిక్ లోకో అని, ఎస్ఆర్ డిఈజీ అని, అండ్ సీనియర్ డిఈజీ అని, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపోర్ట్ అని, గ్యారేజ్ వ్యాగన్ అని, సో ఎలక్ట్రిక్ లోకో షెడ్ అని, అంతేకాకుండా ఇంజనీరింగ్ వర్క్షాప్ అని, అండ్ ట్రాక్ మిషన్ వర్క్షాప్ అని, ఎస్ఎస్సి వర్క్ ఇంజనీరింగ్ అని, ఎలక్ట్రిక్ లోకో షెడ్ అని, సో బండముండ ఇలా కొన్ని డివిజన్లో కొన్ని ఏరియాస్లో ఈ యొక్క వర్క్షాప్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇలా చాలా ఉన్నాయి, ఇదంతా కోల్కతా డివిజన్కి సంబంధించింది. ఓకేనా, సో ఒకవేళ మీకు అబ్జర్వేషన్ కావాలంటే అబ్జర్వేషన్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ, చూసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ అని ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఏమీ లేదండి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఎవరు కేటాయించిన సీట్లలో వాళ్ళు కానీ లేనట్టయితే, ఓకేనా, వాళ్ళు కానీ లేనట్టయితే వాళ్ళని వాళ్ళ ప్లేస్లో వేరొక కేటగిరీ వాళ్ళకి పోస్టులు ఇచ్చేస్తామనేసి ఇక్కడ క్లియర్గా ఇంపార్టెంట్ నోటీస్లో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది, అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీకి సంబంధించి ఎలా ఉండాలి అనేది క్లియర్ అండ్ కట్గా ఇచ్చాడు. సో అది మీరు ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా చదవాల్సిన విషయం, ఎవరైతే ఫిజికల్ డ్యామేజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో. ఓకేనా, ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి చూడండి, 15 ఇయర్స్ దాటి ఉండాలి, అండ్ అంతేకాకుండా 25 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో కేటగిరీ వైజ్గా, రిజర్వేషన్ వైజ్గా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, అది చదువుకోవచ్చు మీరు. ఎందుకంటే మ్యాక్సిమం 5-3 ఇయర్స్ కంటే 5-10 ఇయర్స్ కంటే ఎక్కువ ఇవ్వడం, సో అది మళ్ళీ చెప్పడం టైం వేస్ట్ అని చెప్పట్లేదు. ఓకేనా, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి చూడండి, 10th ఇంటర్ ఐటీఐ ఎవరైతే పాస్ అయి ఉంటారో విత్ 50% మార్క్స్తో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో మెడికల్ ఫిట్నెస్ అనేది కరెక్ట్గా ఉండాలి, అది కూడా అప్రెంటిస్ రూల్స్ ప్రకారం 1992 అండ్ 1961 అండ్ 1992 అప్రెంటిస్ రూల్స్ ప్రకారం కరెక్ట్గా ఉండాలి, అండ్ డాక్టర్ చెకప్ కూడా ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డ్యామేజ్డ్ క్యాండిడేట్స్ ఉమెన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అప్లై ఏ విధంగా చేయాలనేది సో క్లియర్ అండ్ కట్గా బ్రీఫ్గా ఇక్కడ ఇచ్చాడు. సో దీని ఇన్స్ట్రక్షన్స్ మీరు క్లియర్ అండ్ కట్గా చదువుకుంటే మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, అక్కడ డైరెక్ట్గా మీరు దీన్ని చదువుకుంటూ మీరు అప్లై చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ఫార్మేట్లో ఉంటుంది, పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు, సో సింపుల్గా అప్లై చేసేయచ్చు. ఓకేనా, మీకు నేను ఇచ్చిన లింక్లో నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, అప్లై లింక్ ఉంటుంది. నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్పుడు ఏదైతే అప్లై లింక్ ఉందో అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆ సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఎవరైతే
ఇంతకుముందు అప్రెంటిస్ చేయడానికి అప్లై చేశారు వాళ్ళైతే మరి మళ్ళీ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో లాగిన్ అయ్యి మిగతా వాటిని ఫిల్అప్ చేసుకుంటే సరిపోద్ది. సో గాయ్ చాలామంది దీన్ని 3000 పోస్టులు అయితే చెప్తున్నారు. ఈ 3000 పోస్టులు కాదు, మీకు క్లియర్ అండ్ కట్గా నేను డౌన్లోడ్ చేసి మరీ చూపించాను. సో కావాలంటే మీరు డౌన్లోడ్ చేయండి, సేమ్ నోటిఫికేషన్ ఇది డౌన్లోడ్ అవుద్ది. సో ఇక్కడ నుండి మీరు చదువుకోవచ్చు, కావాలంటే క్లియర్ అండ్ కట్గా చూసుకోవచ్చు. సో ఇంతగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.